పోలీస్ అనగానే మనకు నేరస్తులను పట్టుకునేవారను వాహనాలను నిలిపి పెనాల్టీ వేసే వ్యక్తులుగా కనిపిస్తారు. కానీ ఫ్రెండ్లీ పోలీసులు మనకు అరుదుగా కనిపిస్తారు. పోలీసుల పట్ల గౌరవాన్ని పెంచే అరుదైన కార్యక్రమం హైదరాబాద్లో జరిగింది. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ ఓ అరుదైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ ఇప్పటి వరకు ఎలాంటి పెనాల్టీ పడని వాహనదారులకు ఓ గులాబీ పువ్వు, సినిమా టిక్కెట్లు ఇస్తూ వారిని అభినందిస్తూ ఫ్రెండ్లీ పోలీస్ అనే పదానికి వన్నె తెచ్చారు. ఇప్పుడు మీరే చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు చాలా థ్యాంక్స్ చెప్తున్నాము. మీ హస్బెండ్ కదా, ఈ హస్బెండ్ లాగే హైదరాబాద్ లో మంచి సేఫ్ రోడ్ యూజర్ మీకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎట్లా ఉండాలి. ఎప్పటి నుంచి మీరు టూ వీలర్ డ్రైవ్ చేస్తున్నారు? 15 ఇయర్స్ నుంచి డ్రైవ్ చేస్తున్నారు అండ్ ఇప్పటి వరకు ఒక సింగల్ కూడా చలాన్ లేవు, ఫైన్ లేవు, వైలేషన్ లేవు. చాలా సంతోషం. మీకు కూడా అమ్మ చాలా సంతోషం. మీ పిల్లలకి కూడా ఎట్లా ట్రైనింగ్ ఇవ్వాలి, మీ నేబర్స్కి కూడా ఎట్లా చెప్పాలి, అందరికీ. అవును కదా, చెల్లి పేరు అంటే సాయినాథ్ గారు లాగే రెస్పాన్సిబుల్ సిటిజన్ హైదరాబాద్ ఎక్కువ వస్తే హైదరాబాద్ ఇంప్రూవ్. సో సిటీ పోలీస్ తరఫు నుంచి, నా అందరు ఆఫీసర్ తరఫు నుంచి మీకు ఒక మీటింగ్ చేస్తున్నాను. అండ్ ఇంకా ఒక సినిమా చూడండి, సినిమా పాస్ట్ ఇది అందరికి చెప్పాలి, పబ్లిసిటీ ఉండాలి, అవేర్నెస్ ఉండాలి. ఓకే, కాంగ్రాచులేషన్. నెక్స్ట్ బండి ఒకసారి. మీ పేరు బాబు? దుర్గా ప్రసాద్. మీరు ఏం చేస్తున్నారు? బాగుంది. మీకు క్లీన్ రికార్డు ఉంది, మీ పైన ఒక సింగల్ ఫైన్ కూడా లేవు, ఏం వైలేషన్ కూడా లేవు. యు ఆర్ అన్ ఐడియల్ రోడ్ యూజర్. మన సిటీ పోలీస్ యువర్ ఫ్రెండ్స్, యువర్ పేరెంట్స్, యువర్ బ్రదర్స్, సిస్టర్స్ అందరికీ దట్ యూ షుడ్ బి వెరీ గుడ్ రోడ్ యూజర్. దట్ ఈస్ గుడ్ ఫర్ ద సిటీ, గుడ్ ఫర్ ఎవ్రీ వన్. సో నేను మీకు ఒక టికెట్స్ చెప్తున్నాము. అండ్ సినిమా చూడండి, త్యాగి గారు ఉన్నారు, ఆల్ ఇండియా హెడ్ మీడియాకి త్యాగి గారు ఇది స్పాన్సర్షిప్ ఇచ్చారు. ఓన్లీ ఫర్ దోస్ హు ఆర్ గుడ్, యు ఆర్ ఎ లీడర్. అందరికీ అవేర్నెస్ క్రియేట్ చేయాలి. వెనక్కి వస్తే బైక్ వస్తుందిరా, వెనక్కి రానక్కరా. నేను తీసుకుంటాను.